నేను వాష్రూమ్కి వెళ్ళాలా? దేనికి? నాకు వస్తలేదు కదా. నిన్ను చూస్తే నాకు టాయిలెట్ ఎందుకు వస్తుంది? మూడు రావాలంటున్నా. అంటే ఇప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళి ఏం చేసుకోవాలి? ఒక యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను, దాని పేరు వన్ ఎక్స్. గైజ్, నేను ప్రొడక్షన్ గురించి అగేన్స్ట్ ఉన్నాను, బట్ దీంట్లో ఏంటంటే ఒకటి యూజ్ చేయండి. ఏంటంటే నా ప్రోమో కోడ్ Vinay777 యూజ్ చేశానంటే మీకు ఫస్ట్ డిపాజిట్ పైన 150,000 రూపీస్ వస్తుంది, అండ్ 150 ప్లస్ స్పిన్ వస్తుంది. సో ఈ అమౌంట్ అనేది మనము మనం తీసుకోలేము, బట్ ఒకవేళ ప్రొడక్షన్ కరెక్ట్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు అమౌంట్. అందుకే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ అయితే ఓవర్ ప్రొడక్షన్ చేయకండి. అండ్ వన్ నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, లైక్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, ఎగ్జామ్, కబడ్డీ, డిఫరెంట్ టైప్ ఉంటాయి. ఓకేనా? అండ్ నార్మల్ గేమ్స్ లైక్ క్యాసినో, క్రాష్ గేమ్, అవి ఉంటాయి. సో నా ఫేవరెట్ వచ్చేసి క్రికెట్ కాబట్టి ఇప్పుడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచెస్ రన్ అవుతుంది, చాలా మ్యాచెస్ రన్ అవుతున్నాయి. సో నా ఫేవరెట్ టీమ్ ఎయిర్ గేమ్స్లో ప్రిడిక్షన్ చేసినా సరే, ఎవరెక్కువ స్కోర్ కొడుతున్నాడు, ఎవరెక్కువ వికెట్స్ ఇచ్చినా, నీ ప్రిడిక్షన్ కరెక్ట్ ఉంటే మాత్రం మీరు అమౌంట్ అనేది గెలుచుకోవచ్చు. చాలా సేఫ్ యాప్ గైస్, అయితే నేను చెప్తున్నాను. అట్లీస్ట్ ఫస్ట్ డిపాజిట్ పైన 150,000 రూపీస్ వస్తే చూసినావా, అవి మనం విత్డ్రా చేసుకోలేము, బట్ గేమ్స్ ఆరేసి అలా గెలిస్తే అవి విత్డ్రా చేసుకోవచ్చు. సో దానికన్నా మనం ట్రై చేయొచ్చు. సో కామెంట్లో పిన్ చేసి పెట్టాను ఈ వీడియో తర్వాత చెక్అవుట్ చేయండి. హే గైజ్, వెల్కమ్ టు వినయ్ కుయ. అండ్ సీ గైజ్, మనం మెయిన్లీ ఫోకస్ చేస్తున్నాం ఏంటంటే స్కామ్స్ని బయట పెట్టడం. ఇట్లాంటి స్కామ్స్ మేము ఎన్నోసార్లు బయట పెట్టినాము, అండ్ మా ఛానల్ త్రూగా చాలామంది సేఫ్ కూడా అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ వస్తే స్కామ్, మన లోన్ స్కామ్స్, మీ అందరికీ తెలిసి ఏమేం స్కామ్స్ మనం బయట చేసినాం కూడా. అండ్ ఇప్పుడు కూడా చెప్పాలంటే మా గోపాల్ అండ్ శివ వేరే స్కామ్స్లో కూడా బయట పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అట్లాంటి స్కామ్సే ఇప్పుడు కొత్త స్కామ్ వచ్చింది, అండ్ ఈ కంప్లైంట్ మాకు సైబర్ క్రైమ్ నుంచి వచ్చింది. అండ్ చాలామంది కూడా మాకు చెప్పారు ఇట్లా స్కామ్ జరుగుతుందన్న అని చెప్పేసి. బట్ కెమెరా ముందు రానికే చాలామంది భయపడింది, బట్ ఈ బ్రదర్ వచ్చింది, ఈ బ్రదర్ కూడా సేమ్ స్కామ్ జరుగుతుంది. సో నేను ఒక రిక్వెస్టింగ్ ఏంటంటే ఈ వీడియో మ్యాక్సిమం టు మ్యాక్సిమం షేర్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే మీ బ్రదర్ కానివ్వండి, మీ రిలేటివ్స్ కానివ్వండి, ఆర్ మీ ఎవరైనా సరే వాళ్ళు ఈ స్కామ్లో పడకుండా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో స్కామ్ ఏంటంటే గాయ్స్, ఇప్పుడు ఒక అమ్మాయి మీకు ఒక చార్జ్ చేస్తుంది, నార్మల్గా చార్జ్ చేసి ఏం చేస్తుందంటే అమ్మాయి వీడియో కాల్ చేస్తుంది. అంటే స్కామ్ అయితే కాదు, బ్లాక్మెయిల్ స్కామ్ అయితే కాదు, బట్ ఆ టైపే సిమిలర్ స్కామ్ ఇది. సో అన్నోన్ అమ్మాయిని చార్జ్ చేసేసి వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే సడన్గా ఒక అన్నోన్ కాల్ వస్తుంది కాబట్టి ఇట్లా లేబట్టేసినావు. లేబట్టంగానే అక్కడ అమ్మాయి బట్టలు లేకుండా ఉంది. సో నువ్వు ఇక్కడ చూసి అరే రేమో తేడా కొడుతుందని చెప్పేసి కాల్ కట్ చేస్తావు. ఆ టైంలోనే వాళ్ళు ఏం చేస్తున్నాడు అంటే రికార్డింగ్ పెట్టుకోవడం లేకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా వీడియో కాల్ చేసినప్పుడు ఏమైపోతుంది, నా ఫేస్ అనేది కనబడుతుంది, రైట్? అండ్ అమ్మాయి ఉన్నది కూడా కనబడుతుంది, రైట్? సార్, స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఏమవుతుంది, నీ ఫేస్ కనబడుతుంది, అమ్మాయి బట్టలు లేకుండా కూడా కనబడుతుంది. ఆ స్క్రీన్ షాట్ తీసుకున్నాక రివర్స్లో అమ్మాయి నీకే పంపిస్తుంది మెసేజ్, ఈ స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకున్నావు, నా న్యూ పిక్స్ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి, నువ్వు నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎందుకు టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి అమ్మాయే రివర్స్లో విక్టిమ్కి మెసేజ్ చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే మెసేజ్ చేసి నేను ఏం చేస్తాను, భయపడి అరే అమ్మాయి ఎవడో నాకు తెలియదు, ఇప్పుడే వీడియో కాల్ జరిగింది, ఇప్పుడే స్క్రీన్ షాట్ పంపించింది, అమ్మాయే స్క్రీన్ షాట్ పంపించింది, మళ్ళీ నేనెందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాను అమ్మాయిని, అమ్మాయి నాకుండా పంపిస్తుంది ఇవి స్క్రీన్ షాట్స్ అని చెప్పేసి నువ్వు ప్యానిక్ అవుతావు. మళ్ళీ కాల్ వస్తుంది అమ్మాయి తరఫు నుంచి, అమ్మాయి ఏమని చెప్తుందంటే నువ్వు నన్ను ఎందుకు టార్చర్ చేస్తున్నావు, నన్ను కాల్స్ నీ దగ్గర ఎందుకున్నాయి, కాళ్ళు కాల్స్ నీ దగ్గర ఎందుకున్నాయి, నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు, నువ్వు నా సోషల్ మీడియాలో నా పిక్స్ పెట్టేస్తున్నావు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేసి పోలీస్ స్టేషన్ పిక్స్ తీసి పంపిస్తుంది. అప్పుడు నువ్వు ఏమైతే పైనకి అయిపోతావు, ఎందుకంటే అమ్మాయి మ్యాటరు, పోలీసు వాళ్ళు ఎట్లయినా మన మాట విన్నారు, అంటే నేను నిజంగా చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటారు, ఇంట్లో పరువు పోతుంది అని చెప్పేసి నువ్వు ఏం చేస్తావు అంటే నన్ను ఏం చేయమంటావు, నేను చేస్తలే, నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు అమ్మాయి మనీ డిమాండ్ చేస్తుంది, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, నీ పైన కంప్లైంట్ పెట్టొద్దు అని చెప్పేసి అంటే నాకు అమౌంట్ కావాలి అని చెప్పేసి బ్లాక్మెయిల్ జరుగుతుంది. సో చాలామందికి ఇట్లా బ్లాక్మెయిల్ జరిగింది. సో బ్రదర్కి కూడా ఇట్లా జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఏమైందో అన్న నోట్ తోటి మనం విందాము. అన్నా, నువ్వు నాకు చెప్పినావు సేమ్ ఇదే జరిగింది కదా? అవును, అదే. ఓకే, షార్ట్ ఫామ్లో ఏం జరిగిందో చెప్పన్నా. ఫస్ట్ అయితే నాకు అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చాయి, ఓకే హాయ్ ఏం చేస్తున్నావు,
సో నేను మా ఫ్రెండ్స్ అనుకుని చూసి జస్ట్ వదిలేసాను. ఓకే. తర్వాత 2 నిమిషాల తర్వాత వీడియో కాల్ వచ్చింది. ఓకే. నేను అలా ఆన్ చేశాను, చూస్తే ఇప్పుడు వీడియో కాల్ వీడియో కాల్ సరే ఎవరని చెప్పి నేను కట్ చేసేసాను. కట్ చేసిన ఒక 5 మినిట్స్ కల్లా నాకు స్క్రీన్ షాట్లు పంపించారు. ఓకే. ఆ వీడియో కాల్ వీడియో కాల్ స్క్రీన్ షాట్ పంపించారు. ఓకే. నా ఫేస్ అయితే కనపడుతుంది, అమ్మాయి మొత్తం కనిపిస్తుంది. అమ్మాయి బట్టలు లేకుండా కనబడుతుంది. ఓకే. పంపించి ఏం చేసాను, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసి నన్ను ఇలా అరుస్తుంది, నా వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్లు ఎందుకు తీసావు, ఏం చేసావు, తీసావు ఎందుకు పంపిస్తున్నావు, మళ్ళీ నాకు పంపించిన తర్వాత నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేసినట్టు నీ మీద రివర్స్ కేసు పెడతాను. ఓకే. సో అన్నట్లు నన్ను బెదిరించింది. ఓకే. సో అసలు భయ చాలా భయపడ్డాను. ఎందుకు భయపడినప్పుడు, నువ్వు తప్పు చేయనప్పుడు? నేను అసలు ఫోటోలు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, క్లియర్గా నా ఫేస్ అక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు అందరికి బయట పెడతాను అన్నట్లు నన్ను బెదిరించింది. ఓ నా పరువు మొత్తం పోతుంది అన్నట్లుగా నేను ఫస్ట్ అయితే 10,000 డిమాండ్ చేసింది. ఎందుకు డిమాండ్ చేసింది? ఈ ఫోన్ నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఓకే, కంప్లైంట్ ఇస్తాను అని చెప్పింది. ఓకే. సో ఆ భయంతో మీ వెళ్ళకుండా అంటే 10,000 డిమాండ్ చేసిన? అవునండి. ఓకే. 10,000 ఇచ్చారా మీరు? ఫస్ట్ టైం 10,000 వేశానండి. ఓకే. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది, ఈసారి 15,000 పంపిస్తావా లేదా లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తానా అని చెప్పింది. అయ్యో. ఓకే. అయితే చాలా భయం వేసి నా దగ్గర లేవు అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గర వేరే వాళ్ళని అడిగేసి పరుబోతుందని ఒక 5,000 పంపించాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత మళ్ళీ 10,000 కావాలని మళ్ళీ కాల్ చేసింది. ఓకే. సో ఇంకా ఇలా రిపీట్ అవుతుంటే నాకు భయం వేసి ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చు. ఓకే. సో గైస్ చూస్తున్నారు కదా, అంటే ఏ విధంగా వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, అంటే లిటరలీ ఆ అమ్మాయే వీడియో కాల్ చేసి, ఆ అమ్మాయే స్క్రీన్ షాట్ కొట్టి, ఆ అమ్మాయే నన్ను బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు, నా పిక్స్ నీ దగ్గర ఉన్నాయి అని చెప్పేసి, అని నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటే ఆబ్వియస్లీ నేను ఉన్న పర్సన్ని ఎట్లా భయపడుతానంటే, అరే నా ఇంట్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్తారు, నా ఇంట్లో పరువు ఏమైపోతుంది, నా ఎడ్యుకేషన్ ఏమైపోతుంది, రైట్, నా రిలేటివ్స్లో నన్ను, అంటే నేను చేయకున్నా సరే వీరు ఇట్లాంటి కూడా చేస్తారు అని చెప్పేసి భయంతో అమ్మాయి ఎంత డిమాండ్ చేస్తే అంత పైసలు ఇస్తున్నాడు. అట్లా జరుగుతుంది ఇప్పుడు కేసు. విత్ ప్రూఫ్తో సహా మీకు చాటింగ్ కూడా పెట్టాను, వీడియో కాల్ కూడా పెట్టాను అమ్మాయిది. మా బ్రదర్ ఇప్పుడు స్క్రీన్ షాట్ అది వాట్ వి కాల్ దిస్ స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకున్నాడు. సో మీకు అర్థమవుతుందా ఏ విధంగా జరుగుతుందో ఇది స్కామ్? సో ఒకసారి అమ్మాయికి ఫోన్ చేద్దామా, ఫోన్ చేసి అడుగుదాం ఒకసారి, ఉందా నంబర్? ఉందా? సో గైస్ ఒకసారి కాల్ చేసి మాట్లాడదాము. అంటే నేను 10,000 అడిగిందంట, సో అది లేవు అని చెప్పేసి, అంటే అమ్మాయి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూద్దాం. గైస్ మనమైతే ఇప్పుడు కాల్ చేస్తున్నాము ఆమెకి. సో వీళ్ళు ఓన్లీ నార్మల్ కాల్ చేస్తే కలుస్తలేరు. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది ఇక్కడ కనబడుతుంది చూడండి, ఇది అమ్మాయి పిక్ మనము మనోడు స్కామర్ అని చెప్పేసి ఫీడ్ చేసుకున్నాడు. సో ఈమె కాల్ చేస్తుంది ఇప్పుడైతే. హలో హలో మేడం, నా దగ్గర అయితే అమౌంట్ లేదు. హలో, మేడం కొద్దిగా టైం ఇస్తారా నాకు? మా బ్రదర్ మాట్లాడతా చూడండి. హలో, నేను 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 అరుణ్ వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నామ్మా, చెప్పండి. చెప్పండి. మా ఊరు పైసలే తీసుకోలేదు కదమ్మా, అది కారమ్మా, మా ఊరు అసలు నువ్వు ఎవరో తెలియరా అని చెప్పేసి అంటున్నాడు, నీతో ఇంతవరకు పరిచయమే లేదని చెప్పేసి అంటున్నాడు. అమ్మా నువ్వు ఒకటే ఫోటో, అది కూడా నువ్వు స్క్రీన్ చెప్పరేనండి, ఒకటే ఫోటో ఉంది, అది కూడా నువ్వు స్క్రీన్ షాట్ తీసిన ఫోటో ఒకటే ఉంది. స్టేషన్కి వెళ్ళి ఏమని చెప్తారమ్మా మీరు? ప్రూఫ్ ఏముంది నీ దగ్గర? ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ ఏముంది నా దగ్గర? ఫోటోస్ ఉన్నాయి. ఏ ఫోటోస్ ఉన్నాయి అమ్మా? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు మా తమ్ముడు గారు ఒక మాటను ఏమంటలేమని చెప్పేసి ఎగురుతున్నావు నువ్వు?
ఏం దిగడం ఏం దిగడం ఏం దిగడం లేదు ఏం లేదు ఇప్పుడు డబ్బులు కావాలంటే డబ్బులు పెద్ద నేను సీదా స్టేషన్ కెళ్తా మీ ఇద్దరి పైన స్టేషన్ కేసు నా పైన కూడా కేసు పెడతావా పెడతా నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు నేను తప్పు నీ తప్పు లేదు కదా ఈ పాన్ నువ్వు ఉండవు అతని తప్పు అతను అతను తీసాడు నా ఫోటోస్ నువ్వు వీడియో కాల్ నువ్వు ఎవరో తెలివరు అని చెప్పేసి అంటున్నావు నువ్వు వీడియో కాల్ తీసి నువ్వు వీడియో కాల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి మా తమ్మునికి పంపించి అవునా నీ పైన ఇప్పుడు నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీరు రండి ఇక్కడ నా తమ్ముని పైన నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ పైన కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి ఒకసారి ఏమని మా తమ్ముడు నేను కలిసి నిన్ను నిన్ను అనుభవించడం అని చెప్పేసి ఇస్తావా నీకు వచ్చిందా అవునా ఓయలో పోయినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా ఒకసారి పంపిస్తావా నువ్వు ఇప్పుడు పంపి ఏం నాటకాలు చేస్తున్నావు అని అమ్మ తెరి గుద్ద వాళ్ళదంతా ఇంకొకసారి నాటకాలు చేసినాం అంటే ఏం అమ్మాయి అని చెప్పేసి నోరు మూసుకొని కూర్చుంటే ఏమే బరాబర్ మాట్లాడతా నువ్వు హైదరాబాద్ కాదు నువ్వు హైదరాబాద్ కి రాను ఫస్ట్ ఎంతమందితో ఆడుకుంటా కూర్చుంటారు మీరు బరాబర్ చేస్తా నేను పెట్టుకోపో కేసు ఎవరితో పెట్టుకుంటావు పెట్టుకోపో పెట్టు ఏమి అమాయకులు అని చెప్పేసి అనుకుంటున్నావా నువ్వు వీడియో కాల్ చేసి నువ్వు చాటింగ్ చేసి నువ్వు వీడియో కాల్ తీసి స్క్రీన్ షాట్ పంపించి నువ్వు శుద్ధ పూస్ లేక ఏం తెలియనట్టు ఈయనకే స్క్రీన్ షాట్ పంపించేసి ఏం బిక్తావే ఏం బిక్తావు ఏం బిక్తావు నీ అమ్మ తేరి మాకి చూ పెట్టుకోపో ఎవరికి పెట్టుకున్నావు ఒక్క పైసా కూడా పెట్టా నువ్వు కానీ ఎవరు నేను మీడియా నుంచి పంపిస్తున్నాను నువ్వు పంపించిన పైసలు నాకు రిటర్న్ పంపించలేవు అనుకో మా తమ్మునికి ఏ చెప్పేది ఫస్ట్ నువ్వు పంపించిన పైసలు ఇప్పటి వరకు 15,000 పంపించిండు ఆ పైసలు నువ్వు రిటర్న్ పంపించలేవు అనుకో నీ నంబర్ పబ్లిక్ లో పెట్టేస్తా నీ పబ్లిక్ లో పెట్టేస్తా నీ నంబర్ మా సబ్స్క్రైబర్లు అందరు కాల్ చేస్తారు పగిలెంగు నా గుద్ద వల్దెంగు అమ్మాయికులు ఇంతమంది మోసం చేస్తావే నీ అమ్మ పోయేమని కష్టం చేసుకుని బతుకురా అరే చిల్లరదానా నువ్వు పెద్ద స్కామరే నువ్వు పెద్ద స్కామరే చీపుడు దానా దెంగు ఎవ్వరు దెంగించుకుంటే దెంగించుకో గానీ చూసారా అమ్మాయి ఏ విధంగా మాట్లాడుతుండో పైసలు కావాలంట ప్రూఫ్ తో సహా మనం ఉన్నాయి మన దగ్గర సో కాల్ చేసాం మిమ్మకి కాలింగ్ వస్తుంది నెట్ ఆఫ్ చేసిండో లేకపోతే స్విచ్ ఆఫ్ చేసిండో నెట్ ఆఫ్ చేసినా లేకపోతే ఏం చేసినా తెలియదు మచ్చా స్విచ్ ఆఫ్ అయితే చేసుకుని ఫోన్ అవుతాను ఓకేనా ఒక పని చేయరా ఇంకా మంచి క్లియర్గా కావాలంటే గైస్ ఇప్పుడు చూసారు కదా నేను క్లియర్గా నేను చూపెడతాను ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందో అరే తను నంబర్ బ్లాక్లోనే పెట్టొచ్చు అమ్మే తెలుగు అమ్మాయి రా ఇంకా నేను హిందువులు అనుకున్నా నేను మొత్తం స్లాంగ్ కూడా మొత్తం డిఫరెంట్గా ఉంది నువ్వు చేయి అన్న నంబర్ ఇచ్చేసి ఒకసారి మీరు వెళ్ళండి దీని గురించి నేను చేస్తాను ఐఎమ్ ఏ స్కామర్ నాకైతే పెద్ద అర్థమైపోయింది పెద్ద స్కామర్ ఒకసారి అరే నీ నువ్వు బట్ నంబర్ తీసుకో అన్న దగ్గర నుంచి నంబర్ తీసుకో అన్న నంబర్ చెప్పు నువ్వు వాళ్ళు వాట్సాప్లోనే చేసింది కదా స్కామ్ బ్రో మీరు వెళ్ళిపోండి ఈ స్కామ్ జనాలకైతే అర్థమైపోయింది బట్ నేను లైవ్గా ఒకసారి మన శివతో చేసి పెడదాం ఓకేనా శివ ఉందా
చూడు నువ్వు ఒకసారి మెసేజ్ చేసి చూడు హాయ్ అని వస్తుందా లేదు ఒకసారి చూడు. లెట్స్ సీ దా. అరే నిన్ను కూడా బ్లాక్మెయిల్ చేస్తుందా లేరా చూద్దాం ఒకసారి. మెసేజ్ చేయి హాయ్ అని చెప్పేసి నువ్వే మెసేజ్ చేయి. ఉందా ఏమని ఫీల్ చేసినావు? స్కామర్ నువ్వు కూడా స్కామర్ అని ఫీల్ చేసినావు. హాయ్ అని పెట్టావు. సో హాయ్ నెట్ ఆన్ చేస్తే డెలివర్డ్ అన్నట్టు వస్తుంది డబుల్ టిక్. ఇప్పుడు ఆఫ్ చేసింది కదా మనం మళ్ళీ నెట్ ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసిందో లేకపోతే మరి ఫ్లైట్ మోడ్లో వచ్చిందో ఏం చేసిందో. అన్నా అన్నా రిప్లై ఇచ్చింది. ఓ రిప్లై ఇచ్చిందా? నేను తెలియదా అంట హోర్యూ అంటే నేను తెలియదా అంట. ఆమెకి ఇంగ్లీష్ రానట్టుంది. హోర్యూ అంటే హోర్యూ అనుకుంటుంది. నేను తెలియదా అని అంటుంది. నేను హవారి ఎట్లున్నావు అని అడిగిన నేను తెలియదా అని అంటుంది. ఇంగ్లీష్ రాదే నాకు. ఓకే హవారి అని నువ్వు పంపిస్తే నేను తెలియదు అని చెప్పేసి అంటున్నాను. హవారి అంటే ఆమె హువారి అని అడుగుతాం. చార్జ్ చేస్తాం. అదే చార్జ్ చేస్తాం. సో గైస్ ఈమె అయితే చార్జ్ చేస్తుంది చూడండి. మాట్లాడు మరి ఏడా ఉంటావు ఏడా ఉంటావు అంట. నువ్వు మెసేజ్ చేసావు కదా ఆ అమ్మాయి తెలిసినట్టు మాట్లాడుతుండే. ఆమె పని ఏందన్న ఆమెది స్కామ్ చేసేది. ఎవడు మెసేజ్ చేసేది ఆమెకి స్కామ్ చేయాలి కదా. సో గైస్ చూస్తున్నావు కదా అమ్మాయి అయితే రిప్లై ఇస్తుంది. ఆమె డీపీ కూడా ఏం పెట్టుకుంది? అమ్మాయి డీపీ చూడండి. తెలుగు అమ్మాయి లెక్క లేదు కదా అది. హైదరాబాద్ ఏంటి ఏం చేస్తుంటావు? చాలా బాగుంటావు తెలుసా? ఓకే తెలుసా. చూసింది ఏంటి రిప్లై లేదా? మీరు కూడా బాగున్నారు. ఏముంటుంది ఏంటి డ్రెస్ తీసేసినా? నంటి ఇష్టమైతే డ్రెస్ తీసేస్తావా? ఇట్లా స్టార్టింగ్ స్టార్టింగ్ చెప్పాలి కదా. అంటే ముందు డైరెక్ట్ డ్రెస్ తీసి ఫోన్ చేసేసినావు డైరెక్ట్? అవునా ఇప్పుడే కదా పరిచయం అయింది మనం. అంటే ఇప్పుడే పరిచయం అయినాము అప్పుడే డ్రెస్ తీసేసినాం ఏంది? ఎందుకు ఇంత టెంప్ చేస్తున్నావు అని. అవునా పేరేం పేరు? అర్థం కాదు అర్థం కాలే. మీరు ఏమంటున్నారు? నీ పేరేం పేరు? శాండీ. ఆహా ఓకే. మీరు వాష్రూమ్కి వెళ్ళండి. ఏదో నేను వాష్రూమ్కి వెళ్ళాలా? దేనికి? నాకు వస్తలేదు కదా. నిన్ను చూస్తే నాకు టాయిలెట్ ఎందుకు వస్తుంది? మూడు రావాలంటున్నా. అచ్చా అంటే ఇప్పుడు నేను బాత్రూమ్కి వెళ్ళి ఏం చేసుకోవాలి? నేను చూపియాలా? ఏం చూపియాలి? నేను కూడా షర్ట్ ఇప్పాలా? ఇప్పుడు ప్యాంట్ ఇప్పాలా? రెండు ఇప్పాలా? నాకు భయము. నాకు అంటే ఇప్పుడే కదా మనం పరిచయం అయినాము. మెల్లగా క్లోజ్ అవుతుంటే ఇప్పుతా నేను. ఇప్పుడు నా వల్ల కాదు. షర్ట్ అంటే షర్ట్ ఒకటి ఇప్పగలుగుతా, ప్యాంట్ ఇప్పలేను. నేను రెండు ఇప్పాలా? నా వల్ల కాదు.
ముందే ఇప్పటికే నువ్వు ఇట్లా ఉన్నావు అందరు చేసేది అదే కానీ ఇప్పుడు నాకు నేను ఇట్లా చూస్తుంటేనే నాకు ఏమేమో అవుతుంది మళ్ళా నేను ఇంకా నేను కూడా డ్రెస్ ఇవ్వాలి అంటే ఏం చేస్తావు కాల్ కట్ చేసింది చూసావేమంటుందో చూద్దాం అరే ఏమంటుంది చూసావా నువ్వు కూడా బాత్రూమ్కి వెళ్ళిపో అదే బాత్రూమ్కి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది అదే ఏమనిపించారా నీకు ఎట్లుంది అమ్మాయి చూసావా చెప్పిగా జరిగింది చూసారు కదా ఈ విధంగా వీడియో కాల్ చేసినాం మన్నోడు హాయ్ పంపించినాక ఆమె క్లోజ్ గా మాట్లాడింది యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయే అన్నోన్ నెంబర్ కి మెసేజ్ చేస్తారు హాయ్ అని చెప్పేసి అన్నోన్ నెంబర్ కి మెసేజ్ చేస్తారు దాని త్రూగా పరిచయం స్టార్ట్ అవుతారు కానీ మనం స్కాన్ చేస్తున్నాం కాబట్టి ఆ అబ్బాయి దగ్గర నుంచి నంబర్ తీసుకొని మనం హాయ్ పెట్టినాక ఎప్పుడు రా ఒక హాఫ్ అన్ అవర్ కదా ఇంత ఇంత టైం పట్టింది మెసేజ్ ఊరికి నాక ఆయన ఆయన అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది కదా స్విచ్ ఆఫ్ చేసిన దాని తర్వాత నాకు ఒక అర్ధ గంటకి నాకు మళ్ళీ మెసేజ్ డెలివరీ అయినంత వచ్చింది అర్ధ గంట డెలివరీ కాగానే నాకు రిప్లై వచ్చింది వెంటనే ఓకే అంతకు ముందు మనం స్టార్టింగ్ ఎంత సేపు చేస్తాం స్టార్టింగ్ దగ్గర దగ్గర ఒక పది పదిహేను నిమిషాలు చేసినా పది పదిహేను నిమిషాలు అయితే ఆయనకి వేరే డిపి పెట్టింది నాకు వేరే డిపి నీకు వేరే డిపి పెట్టింది ఓకే హలో సో గైస్ చూస్తున్నాం కదా ఏ విధంగా అమ్మాయి మెసేజ్ చేసింది అని ఏ విధంగా వీడియో కాల్ చేసింది నాకు తెలిసి మటుకు అయితే నెక్స్ట్ ప్లాన్ అమ్మాయిది ఆ స్క్రీన్ షాట్ వీడియో కాల్ తీసి స్క్రీన్ షాట్ తీసి మనం బ్లాక్మెయిల్ చేసాం అదైతే నాకు అర్థమవుతుంది లెట్ సి మనం వెయిట్ చేసాం మచ్చ మనం సేమ్ ఎగ్జాక్ట్ మనం ఏదైతే అనుకున్నాం అదే అని చూడు స్క్రీన్ షాట్ తీసుకున్నా అవి నేనెందుకు తీసాను నాకు ఆమె తీసుకుంది స్క్రీన్ షాట్ తెలుసు అర్థమైంది అర్థమైంది వాయిస్ మెసేజ్ ఏం పెట్టింది ఏడ్స్ంది ఏంది తమాషనా హలో మేడం ఎవరు వేసిర్రు ఎప్పుడు తీసిర్రు మేము అసలు తీయలేదు స్క్రీన్ షాట్ ఎవరికంటారు మీరు అసలు చూసినావా అమ్మాయి స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు వీడియో కాల్ చేసి అవునవును నేను ఫేస్ కనబడుతుంది చూసినావు ఇక్కడ మంచి బ్లడ్ చేయి ప్రాబ్లం అవుతుంది ఓ ఇట్లా ఇక్కడ స్క్రీన్ షాట్ కనబడుతుంది చూసినావు వీడియో కాల్ చేసినప్పుడు కొంచెం కాల్ చేసి మాట్లాడు నువ్వు భయపడినట్టు మేడం ఏమైంది మేడం నేను నేను స్క్రీన్ షాట్ తీసిన అంటారు నేను అసలు తీయలేదు మీరు పోలీస్ కంప్లైంట్ అదే అంటున్నారు మేడం నేను తీయలేదు మేడం నీ ఫోటోస్
మేడం ప్లీజ్ డిలే చేసేయండి సార్, లేదంటే మీ ఫోరెస్ కంప్లైంట్ పెడతాను సార్. మీరు ఏది ఇంట్లో లేకపోతే బయట లాక్కో మేడం. ప్లీజ్ మేడం ఇట్లా బ్లాక్మెయిల్ చేయకండి మేడం. మా అమ్మకి నేను ఒక్కనే కొడుకును మేడం. మేడం నేను తీయలేదు మేడం మీ ఫోటోస్. మీరు ఎందుకు ఇంత బ్లాక్మెయిల్? మీరే నన్ను రిటర్న్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మేడం. నీ ఫోటోస్ అసలు నేను ఎందుకు మేడం కేసు ఎందుకు పెడుతున్నారు మేడం? మీరు మీరే అట్లా చేయకండి మేడం. మీరు ప్లీజ్ మేడం, మీ కాల్ ముక్త మేడం. మేడం మా పరువు పోతుంది మేడం. మా చాలా రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ మేడం మా బస్తీలో. మేడం మేడం మీరు అట్లా అనకండి మేడం. ప్లీజ్ మేడం, మేడం మేడం నా పరువు పోతుంది మేడం. కావాలంటే చెప్పండి మేడం, మీకు ఏం కావాలి చెప్పండి మేడం. నేను చేస్తాను కానీ నేను నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పేసి అనకండి మేడం. మీరు పిఎస్ దాకా మాత్రం వెళ్ళకండి ప్లీజ్. చెప్పండి మేడం ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి చెప్పండి మేడం. అర్జెంటుగా ఇమ్మీడియట్గా ఒక నంబర్ పెట్టాను, ఆ నంబర్కి 10,000 అమౌంట్ మేడం. మేడం నా దగ్గర అన్ని మనీ లేవు మేడం. 10,000 అంటే నేను ఒక 200 పంపించగలుగుతా మేడం. నేను మేడం నా అకౌంట్లో 150 ఉన్నాయి మేడం. ప్లీజ్ మేడం 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 నేను ఎవరికన్నా అడిగి పంపిస్తాను మేడం. మేడం మీరు అట్లా ఆ పని చేయకండి మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం మీ నంబర్ పెట్టి అర్థమైతుందా? అమ్మాయి వీడియో కాల్ చేసింది మనోన్కి, అంటే మనోన్ నంబర్స్ కొని మెసేజ్ చేసిండు, చార్జ్ చేసి అమ్మాయి వీడియో కాల్ చేసి అమ్మాయి స్క్రీన్ షాట్ కొట్టి రివర్స్ లో ఇంటి పంపించి బ్లాక్మెయిల్ చేస్తుంది. నువ్వు నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు, నా బట్టలు లేకుండా పిక్స్ ఎందుకు తీసుకుంటున్నావు అని. దాని తర్వాత అమ్మాయి ఏమంటుంది, నాకు 10 నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటే పానిక్ అయిపోయిండు. అంటే ఈ మనోడు కాబట్టి యాక్టింగ్ చేసి పానిక్ అయినట్టు. రియల్ గా వేరనుకోడు కానీ సిచువేషన్ జరిగింది అనుకో, వాళ్ళు ఎట్లుంటారు ఏం చేయాలో చెప్పండి మేడం. అని వాయిస్ చేంజ్ చేసేసింది, ఏడు పాపేసింది ఆమె, బెదిరిస్తుంది. ఇంత యాక్టింగ్ చేసి చూసినావా? పెద్ద స్కామ్ అని చాలా పెద్ద స్కామ్ ఇది. మనం బయట పెట్టకపోతే చాలా మంది బుక్ అయితే బుక్ అవుతుంది, చాలా మంది జరుగుతుంది. సో గైస్ ఇప్పుడన్నా మాక్సిమం వీడియో అయితే షేర్ చేయండి. మంచి కాల్ చేసి హితేష్ కాల్ లిఫ్ట్ చేస్తుంది. కట్ కట్ చేసి కాల్ కట్ చేసి కాల్ కట్ చేసి మళ్ళీ మళ్ళీ హలో హలో అక్క, నా దగ్గర అన్ని పైసలు ఇవ్వు అక్క నా దగ్గర. అక్క అంటే కొన్ని పైసలు తక్కువ చేస్తావేమో అని అక్క. ఎంత చేస్తావు? మళ్ళీ వీడియో కాల్ చేస్తావా? మళ్ళీ వీడియో కాల్ చేసి మళ్ళీ చూపిస్తావా? చూపి కదా మళ్ళీ ప్లీజ్. ఏమనుకుంటున్నావు అసలు? స్టేషన్లో చూపిస్తావా? అదే స్టేషన్లో నేను కూడా చూపిస్తాను నీకు ఏం చూపించాలనుకుంటున్నావు. అసలు ఏమనుకొని ఫోన్ చేసినావు? అసలు ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? అసలు ఎవరు అనుకుంటున్నావే నువ్వు? ఏ ఎవరు అనుకొని మాట్లాడుతున్నావే? నీ ముడ్డల తమాషాలే మాతో దెంగుతున్నావా? ఇంతకు ముందు నీకు ఫోన్ చేసిన వాళ్ళమే మీ డాడీ. ఇంతకు ముందు నీకు ఫోన్ చేసి దెంగులు దెంగినాం కదా, అలా మేము మాట్లాడుతున్నాం. మేము తమాషాలు దెంగుతున్నావా? ఎంతమంది స్కామ్ చేస్తావు ఇట్లా? నువ్వే స్కామ్ చేసింది, నువ్వే దొంగ, నువ్వే పెద్ద స్కామర్. నువ్వు దొంగ అర్థమైతుందా? ఏం తమాషాలు దెంగుతున్నావా? ఇంత మంది దగ్గర పైసలు దెంగిపోయినాయి ఇట్లా నాలాంటి అమాయకుల దగ్గర? నువ్వే స్క్రీన్ షాట్ తీసుకోండి. నువ్వు పెద్ద అప్సరసావు, నువ్వు ఐశ్వర్య రాయి. నువ్వు ఇంకా స్క్రీన్ షాట్లు తీసుకుంటాం. నీ అమ్మ నీ అక్క నీ చెల్లి ఏ గలీజ్ మాట రానియాకి భయంకర. ఏయ్ ఏ ఏడున్న వాడికి వచ్చి అంత అర్థమైతుందా? పైసలు ఏమైనా కావాల్సిందా? ఇస్తుందా? మేడం ఫోన్పే నంబర్ పంపించారా? పైసలు పంపిస్తాను.
మేడం పంపించాలి మేడం, ఫోన్పే నంబర్ పంపించండి మేడం. ఎన్ని పంపించాలి మేడం? 10,000 పంపించాలా మేడం, 20,000 పంపించాలా? 10,000 గుద్దలా పెట్టుకుంటావా? ఎందుకు కట్ చేసినావు కాల్? నువ్వు మాట్లాడు, మాట్లాడి ఇప్పుడు నువ్వు మాట్లాడు. నువ్వు 10,000 ఎట్లా పోలీసులో అర్థమైందని ఎట్లా గుంజాలి అట్లా గుంజుతాం వస్తున్నావు? మర్యాదగా నువ్వు ఎక్కడ ఉంటో చెప్పు, లేకపోతే నంబర్ ట్రేస్ చేసి మళ్ళీ మేము వస్తాం. ఏంది స్టేషన్ లో గుంజిపి ఎడికనా గుంజిపి? నీకు స్టేషన్ అనేకనే వస్తలే స్టేషన్ అంటున్నావు. నీ నత్తి నత్తిదానా? నీ నత్తి ఏ ముయ్యని ముఖంలో చెప్పు. ఎంతమంది మోసం చేస్తే ఎంతవరకు పైసలు తీసుకున్నావు? ఆగు, నీ నంబర్ పెడతావు పబ్లిక్ లో. నేను బాడుకో అయితే నువ్వు ఓవరే బాడుకోది బాడుకోవి గుడ్డ వాళ్ళదంటే ఇంకొకసారి మోసం చేస్తా నీ నా సంగతే నువ్వు చూపెడతానే. మా సబ్స్క్రైబర్స్ కి అందరికి నీ నంబర్ ఇస్తాను ఇష్టం. సో గైస్ జాగ్రత్త ఉండండి, అర్థమైతున్నా మీకు. ఇట్లాంటి అమ్మాయిలు ఉంటారు, ఏ విధంగా పైసలు లాగుతున్నాడో చూసి వీడియో కాల్ చేసింది కదా అని చెప్పేసి మీ వీడియో కాల్ చేసి మొట్టం చూపెట్టకండి. ఆ విధంగా స్కామ్ ఈయన కన్నది. మీరు బాత్రూమ్ కి రా, నీకేం మూడు వస్తలేరా, మీరు చూపెట్టు అన్నట్టు మాట్లాడింది. అవన్నీ స్క్రీన్ షాట్ తీసి అంటే ఏ విధంగా తయారైతుంది సార్? అమ్మాయి కూడా ఉంటే ఎట్లుంటారా అన్న? వాడ వేరే ఉంటాడు కనుక పక్క పైసలు దుబ్బేస్తుంది. భయపడ్డట్టు చేసింది, మళ్ళీ బెదిరిస్తుంది బెదిరిస్తుంది. మళ్ళీ ఫోన్ పే నంబర్ పెట్టా అంటే ఫోన్ పే నంబర్ పెట్టానా అని చెప్పేసి అంటుంది. వేరియేషన్ చూపిస్తున్నాయి అసలు. సో ఇట్లాంటి స్కామర్స్ చాలా అంటే చాలా మంది ఉంటారు, జాగ్రత్త ఉండండి. సో హోప్ఫుల్లీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇట్లాంటి స్కామ్ లో వేరే పసాయించొద్దంటే మాక్సిమం టు మాక్సిమం షేర్ చేయండి. రేపొద్దున మీ తమ్ముడే పసాయించి సూసైడ్ చేసుకోగలరు, ఇక మీ ఇష్టం. ఇక నేను చెప్తున్నాను, మా పని అయితే మేము చేసేస్తాము విత్ లైఫ్ ప్రూఫ్ తోటి. దాని తర్వాత మీ ఇష్టం. సో నెక్స్ట్ వీడియో వెళ్దాం అప్పటికి.